మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం వ్యవహారంలో ఏ న్యాయం జరగాలని భావిస్తున్నారు ఇది పోస్ట్ దీనికి సంబంధించి 13000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు నిందితుల్ని చట్టప్రకారంగా శిక్షించాలి అనేది ఒక 32% ఎన్కౌంటర్ చేయాలి అనేది ఒక 67% సరే అంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాస్తవం ఇది ఎన్కౌంటర్ అంటే ఒక ఆవేశం మనం అనుకుంటా ఉంటాం కాల్చి పడేయాలి అలాంటి వాళ్ళని ఓకే అది చట్టప్రకారం జరుగుతది కాబట్టి దానికి ఇంకెవరు ఏం చేయాలి కానీ అసలు ఇటువంటి సంఘటనలు రిపీట్ అవుతున్నా అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాలు చేసే పని అలాగే కట్టడి కూడా చేయలేని పరిస్థితి ఎలా చూడ అంటే దిశాలని చట్టాలు వచ్చినా సరే ఇలా చూడ బేసిక్ గా కేసులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని చూడాలి ఇక్కడ ఇందులో ఒకటి ఏంటి పోలీస్ రియాక్ట్ అయ్యారా లేదా పోలీస్ సకాలంలో రియాక్ట్ కాలేదు అన్నటువంటిది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది కానీ ఇక్కడ తర్వాత తేలింది ఏంటంటే రాజకీయం కోసం యాక్షన్ తీసుకున్నారు గానీ రియల్ గా జరిగింది ఏంటంటే పోలీసులకు ఫస్ట్ అమ్మాయి కాస్త మెంటల్లీ డిజేబుల్ పక్కన వాళ్ళ తెలిసిన అబ్బాయి తీసుకెళ్ళింది బండి మీద తీసుకెళ్ళిన తర్వాత తను రకంగా ప్రేమ పలుకులు పలికాడు అమ్మాయి దానికి లొంగిపోయింది పూర్తిగా పిచ్చితనం కాదు దాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయికి ఉన్నటువంటి సహజంగా అట్లా ఉన్నటువంటి సందర్భంలో మిగతా వాళ్ళు కొంత అవమానకరంగా మాట్లాడే సందర్భంలో ప్రేమగా మాట్లాడితే వాళ్ళ పట్ల కొద్దిగా పాజిటివ్ గా ఉంటారు దాన్ని వినియోగించుకుని వాడు మిస్యూజ్ చేశాడు అది అది రేప్ అవదు ఆ తర్వాత అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు అది నీచం జరిగింది అది ఆసుపత్రిలో జరిగింది అసలు ఆసుపత్రిలో ఒక ఉద్యోగి పెస్ట్ కంట్రోల్ వాడు వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అంటే ఆసుపత్రిని ఈ విధంగా వాడుతున్నారు అదే కదా వాళ్ళ దృష్టిలో సెక్సువల్ యాక్టివిటీకి అది ఒక కేంద్రం కింద వాడుకుంటున్నారు అది దుర్మార్గం అంటే ఒక సరైన పరివేక్షణ లేదు రెండోది పోలీసుల దగ్గరికి అమ్మ నాన్నలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ట్రాక్ చేసి ఈ అబ్బాయిని ముందే పట్టుకున్నారు వెంటనే పట్టుకున్నాక ఇతను ఏం చెప్పాడు అక్కడ వదిలిపెట్టేసి వచ్చానని చెప్పాడు వెంటనే పోలీసులే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పారు మీరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి అని వెళ్ళేటప్పటికి ఈ అమ్మాయి అక్కడ ఈ విధంగా ఉండేటప్పటికి ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి పోలీస్ యాక్టివిటీ కూడా కంటిన్యూటీ ఉంది సీరియస్నెస్ వదిలిపెట్టేసిందిగా ఈలోపు పోలీసులు ముందు మీరు వెళ్ళండి వెనకాల మేము వస్తున్నాం అన్న దాన్ని ఇక్కడ ఇష్యూ అయింది అక్కడ హోంగార్డ్ కూడా అక్కడ రెడీ చేసి పెట్టింది హోంగార్డ్ తోనే వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సొంతగా ఎంక్వైరీ చేసింది ఒరిజినల్ ఫ్యాక్ట్ అది కాకపోతే సకాలంలో స్పందించలేదన్న దాని మీద చర్య ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వేగంగా స్పందించాలన్నటువంటిది ముందు ఇంకోటి ఏంటంటే పకరాన్ని చేస్తారు పోలీసులు రెండోది పొలిటికల్ ఆస్పెక్ట్ ఇందులో ఒకటేంటంటే దిశా చట్టం కిందకి జరగట్లేదు ఇది రాజకీయం ఇప్పుడు అందులో ఏమన్నా బటన్ నొక్కితే పోలీసు రాకపోతే తప్పు అవుతుంది లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా రాలేదు అన్నట్టు పోలీసులే ట్రేస్ అవుట్ చేసింది ఆయన్ని ట్రేస్ అవుట్ చేసి ఆయన పట్టుకుని ఆడిచేత చెప్పించి అక్కడికి పంపిస్తే అది కాదండి ఎట్లా ఉంటుంది అసలు సమస్య అది కానీ దీని రాజకీయం చేయాలని చూడడం ఇద్దరిది కూడా ఇటు వీళ్ళేంటి పోలీసుల మీద చర్య తీసుకుని చేతులు దురుపుకున్నారు అసలు వెంటనే వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది అంతా ఇది అత్యాచారం అత్యాచార సంఘటన ఆడొక వెధవ వాటితో పాటు మిగతా వాళ్ళు జనాలు అయితే అట్టంటి వాళ్ళని ఓ నలుగురిని కాల్చి అవతల పడేస్తే భయం అన్న ఉంటది అనుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలే వాడుకుంటారు బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే జనానికి ఇమ్మీడియట్ ఇప్పుడు బుల్డోజర్ బాబా అని ఎందుకు యోగిని అంటున్నారు చట్టాలు వ్యవస్థలు సాగతీస్తాయి రమ్య హత్య కేసుకి దాదాపు ఏడాది నిర్భయ కేసుకి 7 ఏళ్ళు అదే కదా అది మరీ దారుణం సజ్జనార్ లేపవతల పడేశాడు దిశ న్యాయం అట్లా ఫీల్ అవుతున్నారు జనం అదే కదా అదే కోరుకుంటున్నారు జనాలు రైట్ నెక్స్ట్